నమస్తే నా పేరు సాయి అండ్ వెల్కమ్ టు టెక్ సాయి తెలుగు ఈ వీడియోలో సిక్స్ ఇంట్రెస్టింగ్ యాప్స్ చూపిస్తాను సో ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు రెగ్యులర్గా నేను యాప్స్ సర్చ్ చేస్తూ ఉంటాను సో అట్లా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన యాప్స్ని వీడియోస్లో చూపిస్తుంటాను ఈ వీడియోలో అయితే ఈ సిక్స్ యాప్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ యాప్ వచ్చేసి రేషియో లాంచర్ రేషియో లాంచర్ నార్మల్గా కొన్ని ఫోన్స్లో స్టోర్లోనే వచ్చేస్తుంది అండ్ కొన్ని ఫోన్స్కి ఏవైతే సపోర్ట్ చేయదో వాటికి ఏం చేయాలంటే రేషియో లాంచర్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు మన మెయిల్ ఐడిని సో దట్ వాళ్ళు మన ఫోన్కి కస్టమైజ్డ్ వర్జన్ని మెయిల్ చేస్తారు సో అక్కడి నుండి కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో ఇది రేషియో లాంచర్ హోమ్ స్క్రీన్ చాలా సింపుల్ డిజైన్ ఉంటుంది నీట్గా ఉంటుంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఎక్కువ ఏం లేవు ఓన్లీ టూ కేటగిరీస్ ఉన్నాయి సో ఇట్లా స్వైప్ చేసినట్టయితే మనకి ఫస్ట్ ఇక్కడ ఎసెన్షియల్ ఓపెన్ అవుతుంది అండ్ యాప్ బాక్స్లో రిమైనింగ్ యాప్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి సో బై డిఫాల్ట్ అయితే ఇది డార్క్ మోడ్లో ఉంటుంది అండ్ ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినట్టయితే హెల్ప్ సెక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి సర్చ్ చేసుకోవచ్చు అండ్ బాటంలో ఇట్లా క్విక్ యాప్స్ ఉంటాయి సో యూట్యూబ్ నోట్స్ ఇట్లాంటివి డైరెక్ట్గా ఇక్కడ నుండి ఓపెన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా దీనిపైన లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి సన్ మోడ్ సో ఈ మోడ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నార్మల్ మోడ్ వచ్చేస్తుంది అండ్ సన్ మోడ్ ఆఫ్ చేసినట్టయితే ఇట్లా డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైల్ సెట్టింగ్స్ అని ఉన్నాయి సో టైల్ సెట్టింగ్స్ చూద్దాం సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఓన్లీ టూ కేటగిరీసే ఉన్నాయి ఈ కేటగిరీస్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఎన్ని కేటగిరీలు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైల్ సెట్టింగ్స్ ఉన్నాయి ఓపెన్ చేద్దాం అండ్ టైల్ సెట్టింగ్స్లో కూడా మనకి ఫస్ట్ వచ్చేసి జనరల్ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీలో చూడొచ్చు ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో సో మనం చాలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో రూట్ అని ఉంది కదా ఇంతకుముందు మనం ఇక్కడ షార్ట్ కట్ యాప్స్ ఏవైతే చూసినామో సో ఇక్కడ బాటంలో ఈ క్విక్ యాప్స్ ఉన్నాయి కదా వీటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు సో న్యూస్ వెదర్ సాంగ్ కి ఉన్నాయి కదా వీటిని కావాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు డైరెక్ట్ రూట్ సెట్టింగ్స్ సో రూట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకు అవసరం లేని డిజేబుల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రీఅరేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ యాప్ కేటగిరీస్ పైన లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి చేంజ్ ఐకాన్ ఏ టు జెడ్ ఆర్డర్ సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ లేకపోతే ఇవే ఆర్డర్ని లాక్ చేసుకోవచ్చు అండ్ ఎడిట్ చేసుకోవచ్చు సో చేంజ్ ఐకాన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఎసెన్షియల్కి మనం ఏమన్నా షేప్స్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు సో ఆరో సింబల్ సెలెక్ట్ చేస్తున్నాను క్లోజ్ అండ్ సేవ్ చేంజెస్ అండ్ ఇక్కడ చూడొచ్చు ఎసెన్షియల్స్ పక్కన ఆరో వచ్చేసింది సో ఇది ఓవరాల్గా రేషియో లాంచర్ యాప్ అయితే సో చాలా మినిమలిస్టిక్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ కస్టమైజేషన్స్ కూడా చాలా ఉంటాయి అండ్ ఫోన్ యూసేజ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో అన్నెసరీ ఇవన్నీ మనకు స్క్రీన్ పైన లేకుండా చాలా సింపుల్గా ఉంటాయి కేటగిరీస్ కానీ అండ్ సెట్టింగ్స్ కానీ నెక్స్ట్ యాప్ వచ్చేసి నోట్ పిన్ ఇంపార్టెంట్ థింగ్స్ని నోటిఫికేషన్ బార్లో పిన్ చేసుకోవచ్చు సో ఇది కూడా చాలా యూస్ఫుల్ యాప్ సో ఇది ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తాను ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత టైటిల్ సో దీంట్లో ఏంటంటే మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏదన్నా పని గురించి కానీ మర్చిపోకుండా మనకి ఫోన్లోనే ఫిక్స్డ్ నోటిఫికేషన్ కావాలనుకుంటే ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు సో టైటిల్ ఇప్పుడు చూడొచ్చు నేను సెండ్ మనీ సో ఎవరికైనా మనీ సెండ్ చేయాలనుకుంటే మనం మర్చిపోకుండా కాన్స్టెంట్గా చూసుకోవాలనుకుంటే సో ఇట్లా చేయొచ్చు సెండ్ మనీ అని టైటిల్ ఇస్తున్నాను అండ్ యాడ్ అండ్ ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ బార్లో సో ఇది ఇక్కడ పర్మనెంట్ నోటిఫికేషన్ లాగా ఉంటుంది అండ్ మనం క్లియర్ చేసినా కానీ అయితే క్లియర్ కాదు ఇక్కడే ఉంటుంది సో ఇట్లా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా మర్చిపోకుండా ఉండాలనుకుంటే మనం ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ యాప్లో కూడా కొన్ని కస్టమైజేషన్స్ అయితే ఉంటాయి అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఎన్ని కాలమ్స్ కావాలి అండ్ బై డిఫాల్ట్ మనం సెలెక్ట్ చేసిన నోట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ బార్లో పిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మనకి చాలా నోట్స్ ఉన్నాయి అన్ని ఒకటేసారి అన్పిన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి అన్పిన్ చేసుకోవచ్చు లేకపోతే నోట్స్ అవసరం లేదనుకుంటే ఇక్కడ నుండే మనం డిలీట్ చేసుకోవచ్చు డిలీట్ సో అట్లా లేదా ఇక్కడ సెట్టింగ్స్లో నుంచి కూడా మనం అన్ని నోట్స్ని ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు సో ఇంపార్టెంట్ థింగ్స్ని మనం మర్చిపోకుండా నోటిఫికేషన్ బార్లో ఇట్లా పిన్ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ యాప్ వచ్చేసి వాల్పేపర్స్ యాప్ పంచోల్ డిస్ప్లేతో వచ్చే ఫోన్స్కి మంచి వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈ యాప్ నేమ్ వచ్చేసి ఏ ఫిఫ్టీ వన్ ఆర్ ఏ సెవెంటీ వన్ పంచోల్ వాల్ పేపర్స్ సో నార్మల్గా ఇప్పుడు మనకు వచ్చే ఫోన్స్ అన్నీ కూడా పంచోల్ కెమెరాతోనే వస్తున్నాయి సో ఆ పంచోల్కి సెట్ అయ్యే వాల్ పేపర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అండ్ ప్రజెంట్ నేను యూజ్ చేస్తుంది శాంసంగ్ ఫోన్ అయితే కాదు కాకపోతే ఏ ఫిఫ్టీ వన్ అండ్ ఏ సెవెంటీ వన్లో కూడా సెంటర్ పంచోల్ కెమెరా వస్తుంది కాబట్టి నేను ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా సో ఇన్ కేస్ మీరు వేరే ఫోన్స్ అయితే సేమ్ డెవలపర్వే ఇంకొన్ని యాప్స్ ఉంటాయి సో మీరు అవి ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ చూపిస్తాను ఒకసారి నేను సో ప్లేస్టోర్లో ఏ ఫిఫ్టీ వన్ పంచ్ హోల్ వాల్ పేపర్స్ అని సర్చ్ చేసినట్టయితే మనకి ఫస్ట్లోనే వస్తుంది అండ్ డెవలపర్ నేమ్ చూడొచ్చు టెక్ థ్రోన్ అని ఉంటుంది సో ఇది ఓపెన్ చేయండి అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డెవలపర్ నేమ్ పైన క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసి బాటమ్కి వచ్చినట్టయితే ఆల్ యాప్స్ అని ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు చాలా ఫోన్స్కి కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఎంఐ ఫోన్స్ గ్యాలక్సీ ఫోన్స్ రియల్మీ ఫోన్స్ సో ఇట్లా కొన్ని డిఫరెంట్ మోడల్స్ కి వాల్ పేపర్ యాప్స్ అయితే ఉన్నాయి మీ ఫోన్కి రిలేటెడ్ యాప్ ఉన్నట్టు అయితే మీరు డైరెక్ట్ గా అదే ఇన్స్టాల్ చేసుకోండి లేదా సెంటర్ పంచోల్ ఉన్న కెమెరా అయితే ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసిన యాప్ అయితే సరిపోతుంది ఇంకేస్ సైడ్ పంచోల్ కెమెరా ఉన్నట్టు అయితే సో ఆ రిలేటెడ్ మోడల్ ఫోన్ ఉన్న వాల్ పేపర్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి సపోజ్ మీకు కార్నర్ పంచోల్ కెమెరా డిస్ప్లే ఉన్నట్టయితే మీరు ఎంఐ టెన్టీ లేదా టెన్టీ అల్ట్రా వాల్పేపర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నాకు సెంటర్ పంచోల్ కెమెరా కాబట్టి ఏ ఫిఫ్టీ వన్ వాల్పేపర్స్ యాప్ డౌన్లోడ్ చేసిన అండ్ దీంట్లో వాల్పేపర్స్ ఎట్లుంటే చూద్దాం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెట్ చేస్తున్నాను నేను సో ఇక్కడ చూడొచ్చు పంచోల్ కెమెరా అనేది కూడా ఈ వాల్పేపర్లో అయితే కలిసిపోయింది సో పంచోల్ కెమెరాని ఇట్లా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సో చాలా వాల్పేపర్స్ అయితే ఉంటాయి దీంట్లో సో మనకు కావాల్సింది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదేం పెయిడ్ యాప్ కాదు అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా వాల్పేపర్ నచ్చినట్టయితే ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు లేదా ఈ వాల్పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో క్లిక్ అండ్ ఇక్కడ మెనూ పైన క్లిక్ చేసినట్టయితే ఆప్షన్స్ వస్తాయి సెట్ యాజ్ హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్ షేర్ దిస్ వాల్ పేపర్ అండ్ సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ ఉంది అండ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి సేవ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీ యాప్స్ కాబట్టి కొంచెం యాడ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ యాప్ వచ్చేసి కేడబ్ల్యూ జీటీ విడ్జ్జెట్స్ సో విజెట్స్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సో వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం యాప్లోకి వెళ్ళిన అవసరం లేదు ఇట్లా హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రైస్ చేసినట్టయితే విజెట్స్ ఆప్షన్ వస్తుంది విజ్జెట్స్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు కస్టమ్ విజెట్ అని కనిపిస్తుంది సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి అండ్ ఫస్ట్ విజ్జెట్ని మనం హోమ్ స్క్రీన్కి అయితే యాడ్ చేయాలి అండ్ ఇప్పుడు ఈ విజెట్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చాలా విజెట్స్ అయితే ఉంటాయి క్లాక్ బ్యాటరీ పర్సంటేజ్ డేట్ డే ఇలా చాలా వెరైటీ ఆఫ్ విజ్జెట్స్ అయితే ఉంటాయి దీంట్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సెలెక్ట్ చేసుకునే దాన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైమ్ విజ్జెట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అలైన్మెంట్ కొంచెం కరెక్ట్గా లేదు సో ఫస్ట్ మనం అలైన్మెంట్ సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను అవర్స్ అలైన్మెంట్ సెట్ చేస్తున్నాను సో సైజ్ ఇక్కడ మనం డిక్రీజ్ చేసుకోవచ్చు సైజ్ అండ్ నెక్స్ట్ మనం మినిట్స్ని కూడా సెట్ చేద్దాం సో సెట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకోవచ్చు సో కలర్ ప్రజెంట్ అయితే బ్లాక్ ఉంది కదా అండ్ కలర్ సెట్ చేసుకుందాం మనం డన్ ఎక్కడ చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ వచ్చేసింది సో ఇట్లా మీరు డిఫరెంట్ డిఫరెంట్ కస్టమైజేషన్స్ అయితే దీంట్లో చేసుకోవచ్చు సైజ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ షేప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో వన్స్ మనం కస్టమైజేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయాలి సో క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు హోమ్ స్క్రీన్ పైన విజ్జెట్ యాడ్ అయిపోయింది సో ఈ విజ్జెట్ యాప్ నుండి మనం చాలా విజెట్స్ అయితే హోమ్ స్క్రీన్ పైన ప్లేస్ చేసుకోవచ్చు అండ్ చాలా కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ యాప్ వచ్చేసి కొలారిటివ్ ఈ యాప్తో ఫోర్ కే వాల్ పేపర్స్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి వాల్పేపర్ మేకర్ యాప్ మనం వాల్పేపర్స్ని డిజైన్ చేసుకోవచ్చు దీంట్లో కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి టెంప్లెట్స్ని యూజ్ చేసుకోవచ్చు లేదంటే మన ఓన్ గా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూజ్ యువర్ ఓన్ వాల్పేపర్ ఆర్ మాడిఫైడ్ టెంప్లెట్స్ అని సో మనం స్వైప్ చేసినట్టయితే సెలెక్ట్ చేసుకున్న టెంప్లెట్ ఇక్కడ వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు సో ఇట్లా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు సో టెక్స్ట్ ప్యాలెట్స్ సో టెక్స్ట్ ప్యాలెట్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే బై డిఫాల్ట్ కొన్ని కోడ్స్ అయితే ఉంటాయి ఆ కోడ్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు లైక్ నెవర్ గివ్ అప్ సో ఇక్కడ చూస్తున్నారు కదా నెవర్ గివ్ అప్ సో ఇట్లా ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద చూడొచ్చు ఫోన్ సైజ్ పొజిషన్ డిలీట్ కలర్ రొటేట్ అలైన్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి అండ్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో పొజిషన్ అనేది ఇక్కడ నుంచే కాదు ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫింగర్తో సో ఇదే కన్వీనియంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు సో మనకు కావాల్సినట్టు ఇట్లా కస్టమైజ్ చేసిన తర్వాత ఈ వాల్పేపర్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో సేవ్ పైన క్లిక్ చేసినట్టు అయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్ యాడ్ టు సేఫ్ట్ యాడ్ టు ఫేవరెట్ అనే ఆప్షన్ ఉంటుంది సో మనం దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు యాడ్ టు సేవ్డ్ సో సేవ్ అయిపోతుంది అండ్ ఇక్కడే హోమ్ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ మళ్ళీ యాప్ హోమ్కి వచ్చేస్తాం అండ్ మనం ఫొటోస్ సేవ్ చేసేటప్పుడు మనకి రెజల్యూషన్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు హెచ్డి ఫుల్ హెచ్డి అండ్ ఫోర్ కే రెజల్యూషన్ ఇమేజెస్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడొచ్చు గ్యాలరీలో మనం సేవ్ చేసిన వాల్పేపర్ దీన్ని మనం హోమ్ స్క్రీన్ వాల్పేపర్ లాగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ యాప్ స్టోరీ ఆర్ట్ ఈ యాప్ చూసే ముందు టెక్సాయ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి స్టోరీ ఆర్ట్ యాప్తో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇమేజెస్ని అట్రాక్టివ్గా పోస్ట్ చేసుకోవచ్చు సో దీంట్లో మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ లేదా పోస్ట్ పెట్టుకోవడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే దీంట్లో ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను ఈ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకుందాం హలో సో ఇక్కడ టూ ఫొటోస్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద చాలా ఫిల్టర్స్ ఉన్నాయి ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు సో ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత ఓకే చేయాల్సి ఉంటుంది సో ఆ తర్వాత టూ ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతాయి ఇక్కడ చూడవచ్చు అండ్ ఈ ఫ్రేమ్లో కూడా ఫోటోని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి ఇట్లా చేసుకుంటే అండ్ నెక్స్ట్ మనం స్వైప్ చేసినట్టయితే ఇట్లా చాలా టెంప్లెట్స్ అయితే మనం చూస్ చేసుకొని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ స్వాప్ చేసుకోవచ్చు ఇమేజెస్ని సో సో ఇట్లా ఇమేజెస్ని స్వాప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనం గ్యాలరీకి సేవ్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ నుంచి డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ అట్లా షేర్ చేసుకోవచ్చు సో దీంట్లో చాలా డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంటాయి సో ఇక్కడ టెంప్లెట్స్లో కింద చూడొచ్చు కేటగిరీస్ ఉన్నాయి స్టోరీ సో ఇన్స్టాగ్రామ్ స్టోరీకి సెట్ అయ్యే టెంప్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ దీంట్లో చూపిస్తుంది అండ్ నెక్స్ట్ పోస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనం ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నామో వాటికి రిలేటెడ్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి సో మనం ఏదైతే పోస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని కన్వీనియంట్గా మనం ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు సో దీనిలో చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి అండ్ కొన్ని అయితే పెయిడ్ మెంబర్స్కే ఉంటాయి సో ఇవే ఓవరాల్గా సిక్స్ ఇంట్రెస్టింగ్ యాప్స్ మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొన్ని డిఫరెంట్ యాప్స్ అయితే చూపిస్తాను సో అయితే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్